హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలివ్స్ కిచెన్. ఈరోజు నేను డైట్ ఎలా చేయబోతున్నాను, ఈరోజు సెకండ్ డే కదా, ఎలా చేయబోతున్నాను, ఏమేమి తింటున్నాను, ఎలా వెయిట్ లాస్ అవుతున్నాము అవన్నీ కూడా మీకు చూపించేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. ఈరోజు ఎంత క్వాంటిటీలో తింటున్నానో అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఫాలో అయిపోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇలా 4:35 లేస్తానన్నమాట. ఆ టైంకి నేను లేచిన వెంటనే ఇలా సోంపు వాటర్ అయితే బాగా మరిగించుకొని ఇలా ఒక గ్లాస్లో వేసుకొని ఒక ఫుల్ కప్పు తాగేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే. తాగేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. 1 అవర్ 5 to 6 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక ఫుల్ బాటిల్ అయితే వాటర్ తాగేస్తాను. ఆ తర్వాత 7:30 ఆ టైంకి ఇలా ఒక యాపిల్ అయితే తీసేసుకున్నాను. యాపిల్ తీసేసుకున్న తర్వాత ఇక 9:30 10 ఆ మధ్యలో ఇలా ఓట్స్ ఉప్మా వేడివేడిగా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. అలాగే హాట్ వాటర్ కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఉప్మా రవ్వకు బదులుగా మనకి ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువ ఓట్స్ అయితే వేసుకోలేదు, ఓన్లీ ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఓట్స్ అయితే వేసుకున్నాను, అంతే నాకు సరిపోయింది. దాన్ని మీరు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం వెజెస్ యాడ్ చేసుకోవచ్చు, కారానికి బదులుగా మిరియాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. అల్లం మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. అలాగే నేను నెక్స్ట్ వచ్చేసి 11:12 ఆ టైంకి ఇలా నువ్వుల లడ్డూలు అయితే 2 తీసేసుకున్నాను. ఇక లంచ్ వచ్చేసి బ్రౌన్ రైస్ 1 కప్పు తీసుకున్నాను. అలాగే వంకాయ కర్రీ 1 కప్ పెరుగు 1 ఎగ్ తీసుకున్నాను. క్యారెట్ 2 క్యారెట్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. 1 వాటర్ బాటిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లంచ్తో పాటు 1 వాటర్ బాటిల్ కూడా ఫినిష్ చేస్తాను అన్నమాట. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. బ్రౌన్ రైస్ మనకి అలవాటు అయిపోతే ఏంటంటే వైట్ రైస్ అంతగా నచ్చదు. నాకు బ్రౌన్ రైస్ బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బ్రౌన్ రైస్ మాత్రమే. ఎందుకో నాకు ఆ బాడీకి సెట్ అయిందనమాట. నాకు సెట్ అయినటువంటి డైట్నే నేను చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను, ట్రై చేయండి. అలాగే ఇప్పుడు 3 to 4కి 1 ఆరెంజ్ అయితే తీసేసుకున్నాను. ఇక నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఏంటంటే సూప్ తయారు చేసి పెట్టుకున్నాను, ఓట్స్ సూప్ అనమాట. ఓట్స్ సూప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. వారంలో 3-4 టైమ్స్ ఓట్స్ సూపే తాగుతాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా కొద్దిగా వేసుకొని ఓట్స్ వేసుకొని మరిగించేసుకుంటే సరిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర అలాగే మిరియాలతో డెకరేట్ చేసేసుకుంటే అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈజీగా తింటూనే వెయిట్ లాస్ అయిపోవచ్చు.